మనం జపాన్లో చైనాలో షాంఘైలు తర్వాత కట్టుకోవచ్చు. ముందు మినిమం ఎమ్యూనిటీస్, కనీస కార్యాచరణ ప్రణాళిక లేకుండా ఈరోజు పార్టీలు ఉండడం చాలా దురదృష్టకరం. మరి ముఖ్యంగా మన రాష్ట్రం విభజించబడిన తర్వాత మంచి విజన్ ఉన్న నాయకుడని ప్రజలు భావించి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశారు. ఏమైందండి, రాష్ట్రానికి అప్పుల్లో కూరుకుపోయాం, అవినీతిమయం అయిపోయింది. రాష్ట్రంలో ఈరోజు గ్రామ సభలు, జన్మభూమి కమిటీస్ అని చెప్పి పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చిందా అండి? ఎవరికి వచ్చిందండి ఉద్యోగం? లోకేష్ బాబు గారికి ఉద్యోగం వచ్చింది. యువత నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఏర్పడింది ఈ రోజుల్లో. మహిళలకు కనీస గౌరవంతో తలెత్తుకునే పరిస్థితులు లేవు. రాష్ట్రంలో ఒక అరాచకం ఈరోజు మా ప్రబలుతుంది, అది మనందరికీ తెలిసిన విషయమే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.